కరుణ నాకు ఎప్పుడో కథ చెప్పాడు ఒకసారి. చెప్తే బాగుంది కానీ ఎవరు తీస్తారో అనుకున్నాం. సరే మా ప్రసాద్ గారికి రక్షిత్ సెట్ అవ్వాలంటే ఈ కథ చేస్తే బాగుంటుంది. రెగ్యులర్ హీరో కంటే కూడా కొంత డిఫరెంట్ జోనర్లో వచ్చే ఆర్టిస్ట్ అవుతాడు, బాగుంటుంది ఈ సినిమా అని సజెస్ట్ చేశాం. ఆయన విని వెంటనే దీన్ని చేయటం మొదలెట్టారు. చేస్తూ చేస్తూ పాడు పని చేశాడు, నా పేరు వేశాడు. సరే పేరు వేసిన కాడి నుంచి నాకు ఒక టెన్షను, ఇప్పుడు డబ్బులు పోయితే నన్నే తిడతారు, సినిమా తీయించినందుకు తిడతారు, వాడి కెరీర్ ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఈయన డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అనవసరంగా లేనిపోయినది పెట్టుకున్నాను, మా ఆవిడ నన్ను తిడతా ఉంటుంది, వెళ్ళి వాళ్ళని ఇరికిచ్చేసావు, ఈ ఫ్యామిలీకి లేనిపోయినది పెడుతున్నావు నువ్వు అని. లేదమ్మా మంచి సినిమా అవుతుంది అన్నాను. అన్నట్టుగానే పాపం కరుణ చాలా అద్భుతంగా చేశాడు, రక్షిత్ బాగా చేశాడు. రక్షిత్ ఒక్కడే కాదు, మొత్తం యూనిట్లో ఉన్న ప్రతి మనిషి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. సో ఈ సినిమా రేపు సంగతి నాకు తెలియదు, ఇవాళ వరకు నేను చేసిన సినిమాల్లో, నా 40 ఏళ్ల కెరియర్లో, నా కెరియర్కి సంబంధించినంత వరకు ఉన్న సినిమాలు అన్నిట్లోనూ బెస్ట్ ఫిలిము, ఫుల్గా సాటిస్ఫై అయిన సినిమా ఇది. నేను నా సినిమాలు చాలా సినిమాలు నేను సాటిస్ఫై అయ్యా, బట్ ఇంత పూర్తిగా అనుకున్నది అనుకున్నట్టు చూడగలిగిన సినిమా ఈ పలాస. ఈ సినిమాలో నా పేరున్నందుకు ఇప్పుడు నిజంగా గర్వపడుతున్నాను. మొదట్లో భయపడ్డాను, ఇప్పుడు నిజంగా గర్వపడుతున్నాను. థ్యాంక్స్ ప్రసాద్ గారు, అనవసరంగా నా పేరు వేసి నాకు కొంచెం పేరు తెచ్చిపెట్టినందుకు. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాలు మంచి సినిమాలు బాగా చూస్తున్నారు, డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తున్నారు ప్రేక్షకులు. డెఫినెట్గా దీన్ని కూడా చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.